మేజర్గా నాకు ఇంట్రోల్ బ్లాక్ డైలాగ్ లేకుండా మోహన్ రాజా గారు చిరంజీవి గారి అన్నయ్యని చూపించిన విధానం, ఒక్క డైలాగ్ కూడా లేకుండా నిజంగా యాజ్ ఏ డైరెక్టర్గా ఓ ఛాలెంజింగ్, ఒక కుళ్ళు, ఒక ఈర్ష అన్నీ వచ్చేసినాయి. అంటే ఆయన డైలాగ్ చెప్తానో ఒక యాటిట్యూడ్తోనో వచ్చే గూస్బంప్స్ని సెటిల్డ్గా కూర్చోబెట్టి తీశారు సార్. ఆయన ఐస్ని వాడుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో బాగా నచ్చిన ఎపిసోడ్ అది. అయినా మీరు ఎందుకు కుళ్ళుకుంటున్నారు? మీరు నెక్స్ట్ సినిమా ఉంది కదా. బట్ మా సినిమాలో అంత సైలెంట్గా నేను ఆ ఇంటర్వల్ బ్లాక్ డిజైన్ చేయాల. ఒక జాతర, ఒక కోలాహలంలో తీశాను. ఆయన చాలా సెటిల్డ్గా తీశాడు. అయితే మీరు ఇంకొక లెవెల్లో మనం చూడబోతున్నాం అన్నమాట. సో ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. అన్నయ్య, ఈ టీంకి కంగ్రాచులేషన్స్ కన్నా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఆ ఒక్క సినిమా యూనిట్కి కాదు, దాని తర్వాత వస్తున్న సినిమాలకి, ప్యారల్గా వస్తున్న సినిమాలకి, మిగతా డైరెక్టర్లకి, మిగతా హీరోలకు కూడా నిజంగానే తెలియని ఒక ఆక్సిజన్. ఎంతో ధైర్యంగా సెట్కి వెళ్తుంటాం. సో అలాంటి సినిమాని ఇచ్చిన టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈ సినిమా ఫస్ట్ అన్నయ్య చేస్తున్నప్పుడు లోపల నిజంగా నేను కన్ఫెస్ చేస్తున్నాను, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. ఇది నిజంగా బీసీ సెంటర్లో ఎలా ఉంటుంది, దీన్ని అన్నయ్య ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనుకునేవాడిని. బట్ రాజా గారు మీరు చూపించిన విధానం, ఆయన నమ్మకం, కోర్ ఎలిమెంట్ అని ఎప్పుడు అంటుంటారు చిరంజీవి గారు, అలాంటి కోర్ ఎలిమెంట్కి ఐటమ్ సాంగ్స్ లేకపోయినా, అంటే ఆయనతో సోలో సాంగ్స్ లేకపోయినా, మీరు డిజైన్ చేసిన పద్ధతికి నిజంగా యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఒక ఇన్స్పిరేషన్. మాకు చాలా బాగా డిజైన్ చేశారు. అలానే ఈ టీమ్కి పనిచే ఈ దీంట్లో పనిచేసిన అందరికీ, సత్యదేవ్ బ్రదర్, ఒక చిరంజీవి గారికి అపోనెంట్గా నిలబడి త్రూ అవుట్ 2.5 అవర్స్ ఉండాలి అంటే చిన్న విషయం కాదు. మీరు దాన్ని క్యారీ చేసిన పద్ధతి నిజంగా చాలా గ్రేట్. అలానే లక్ష్మీ భూపాల్ గారు, ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం చాలా పొదునుగా ఆయన యుద్ధం చేసినట్టు ఉన్నాయి. అలానే డిఓపి నీరోషా గారు కావచ్చు, తర్వాత చేసిన మా చోట అన్న మనోజ్ పరమస్, అందరూ కూడా నాకు తెలిసి చిరంజీవి గారిని ప్రేమించి చేశారనేది క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఫ్రేమ్లోనూ. ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారు నమ్మకాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ దగ్గరుండి ఆయన వెనకాల నడిచిన ఒక సైన్యంలాగా అనిపించింది నాకు సినిమా చూపిస్తున్నప్పుడు చూసినప్పుడు. అలానే సత్యానంద్ గారు, మీరు బిగినింగ్ నుంచి మా మోహన్ రాజా గారి దగ్గరే ఉంటూ నిజంగానే ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ రావడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. రాజా గారు, మీకు నేను ఈ పూజ రోజు ఒక మాట చెప్పాను సార్, మీ రీమేక్స్లో 99.9% ఫెయిల్యూర్స్ లేవు సార్, అన్నీ సక్సెస్లే. మా ఫ్రెండ్ ఒకటి చెప్తూ ఉంటాడు, వాళ్ళు మెకానికల్ బావా మోహన్ గారు అని వాళ్ళ అబ్బాయి, సినిమాని ఎప్పదీసి బిగిస్తుంటారని. అలానే ఈ సినిమాని అద్భుతంగా బిగించారు మీరు. అంటే చిరంజీవి గారితో ఎక్స్ట్రాడినరీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్తోనూ, యాక్షన్ సీక్వెన్స్లోనూ, అన్ని ఎలిమెంట్స్తో తీసుకెళ్ళటం ఎంతో కొంత ఈజీయే. బట్ ఏమీ లేకుండా అన్నయ్యని కను సైగలతోనూ, ఒక యాటిట్యూడ్తోనూ, ఒక సైలెన్స్తోనూ ఈ సినిమాని నిశ్శబ్ద విస్ఫోటనం అన్నట్టు ఈ సినిమాని విజయవంతం చేసిన అందరికీ, ఎడిటర్ గారికి, మిగతా చేసిన ఒరళి శర్మ గారికి, యాక్టర్స్ అందరికీ, అలానే నిర్మాతకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. చివరిగా అనేది ఒకే ఒక మాట చెప్తాను, చిరంజీవి గారు నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక మాట అన్నప్పుడు ఆ మాట ఈ రీసెంట్ 2 డేస్ బ్యాక్ కూడా దాని మీనింగ్ నాకు తెలిసింది. ఎవడ పడితే వాడు మాటి మాటికి సరిసాటి రాని వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా చిన్న చిరునవ్వుతో ఆయన పని ఆయన చేసుకుంటూ ఆ క్షణం అలానే పోయేలాగా ఆయన పనికి వెళ్తున్నారు చూసారా, ఇది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే. 153 సినిమాలకి మీ చిరునవ్వే మీ సమాధానం, హ్యాట్స్ ఆఫ్ టు యూ అనే, వి లవ్ యూ. అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పాలి, మెయిన్గా అండర్లైన్ చేయాల్సింది. ఈ సినిమాకి ఆర్ఆర్ చేయటం చాలా కత్తి మీద సాము. అంటే ఎన్నోసార్లు చిరంజీవి గారు నడుస్తూ ఉంటారు వార్నింగ్ ఇచ్చి, ప్రతిసారి గూస్ బంప్స్ తేపీయటం ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మామూలు కష్టమైన పని కాదు. అన్నిసార్లు తీసుకొచ్చిన తమన్కి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. అలానే సీజీ డిపార్ట్మెంట్ ఎడిటర్ గారికి, అందరికీ, లిరిక్స్ రాసిన అనంత్ గారికి, రామజోగయ్య గారికి, అందరికీ, ఆయన ప్రేమించి చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.